ఒక్కటే ఒక్కటే లెటర్ పెడతా, ఒక్క లెటర్ తీసి అక్కడ పెట్టేసి వచ్చేస్తాం. పైది తీసే వచ్చా లేకపోతే దాన్ని మునిగినా కానీ పైకి తేలుతాను. నేనే ఇక్కడ వాళ్ళు సేఫ్ అవుతారు కదా. మళ్ళీ నాకు వచ్చిన తర్వాతే నేను బయట పడ్డాను జారిందో ఏదో అయింది కన్ఫ్యూజన్. నేను మళ్ళీ అన్ని వదిలేసి మళ్ళీ బాగా వచ్చి నాది ఆల్రెడీ ఓపెన్ చేసింది చూసుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడే క్లారిటీ తీసుకుని వెళ్ళు ఒకసారి ఫైనల్ అయిపోయేసరికి ఒక నిమిషం ఆగు, ఫుల్ అయిపోయేసరికి కరెక్ట్ ఉండాలి అది ఆలోచించుకొని ఇక్కడ నుంచే నువ్వు తీసుకెళ్ళాలి. అదే కదా అన్నారు లాస్ట్ కి కరెక్ట్ ఇది పెట్టాలి, దట్ ఈస్ వాట్ కరెక్ట్ తీసుకొని వెళ్ళాలి అని ఉంది. చదివా చదివాను కదా అందుకే అంటున్నాను స్టిల్ అదంతా నువ్వు గుర్తు అందులోనే కదా టాస్క్. ఓకే నువ్వు ఇగో ఇక్కడ ఏమైనా చేసుకోక అది గుర్తు పెట్టుకుని కరెక్ట్ గా నువ్వు డిసైడ్ అవ్వు కరెక్ట్ ఇదేనా లేదా. క్లారిటీ ఇంకొక డౌట్ నేను నీకు ఇస్తున్నా, అందులో హాఫ్ హాఫ్ నెంబర్స్ ఉంటాయా ఫుల్ ఫుల్ నెంబర్స్? హాఫ్ హాఫ్ నెంబర్స్ ఉంటాయి, ఒక్కొక్క నెంబర్ ఉంటది. అవును ఒక్కొక్క అర్థమైంది, ఒక్కొక్క నెంబర్ ఉంటుంది ఒక్కొక్క నెంబర్ కానీ ఒక్కొక్క నెంబర్. ఇప్పుడు ఇందులో సగం నెంబర్ నువ్వు చూసావు అనుకో అక్కడ దాన్ని విడివిడిగా ఉంటది, నువ్వు తీసుకోవాలి విడివిడిగా ఉంటుందా? షూర్ గా నేను అనుకుంటున్నాను, ఒకటి దిగిన తర్వాత ఫుల్ నెంబర్ ఉంటే ఫుల్ నెంబర్ ఉంటుంది. ఫుల్ నెంబర్ ఉంటే గుర్తుపెట్టుకోవాలి ఈజీ కదా. దట్ ఈస్ వాట్ ది గేమ్ కరెక్ట్. అక్కడ రెండు ఓపెన్ చేయాలి లేదు అన్ని అన్ని నంబర్స్ పెట్టిన తర్వాత అర్థమైంది. డైరెక్ట్ అయితే ఉండదు కదా. సో నన్ను అదే డౌట్ అడుగుతున్నారు, నేనైతే చూడలేదు కదా. ఫస్ట్ బాక్స్ నెంబర్స్ అన్ని ఫైవ్ ఫైవ్ నెంబర్స్ ఉంటాయి, ఫైవ్ ఫైవ్ నెంబర్స్ టెన్ అనుకున్నా. ఫస్ట్ బాక్స్ ఫైవ్, సెకండ్ బాక్స్ ఫైవ్ ఉంటాయి. సో ఎవరు అతిచ్చిన వన్ వన్ అతిచ్చిన టూ టూ అతిచ్చిన ఫైవ్ త్రీ త్రీ అతిచ్చిన ఆరు ఎలా అతిచ్చిన ఫైవ్ ఫినిష్ అవ్వాలి కదా. ఫస్ట్ ఫైవ్ ఫినిష్ అయ్యాక సెకండ్ కి ఇవ్వాలి. ఫస్ట్ అందరూ ఒకటేసారి కలెక్ట్ చేసుకుని ఒకటేసారి దిగొచ్చు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కూడా పెట్టుకోవచ్చు అట్లా లేదు కదా. సో ఇది నెంబర్ చూసారు కదా, ఒక బాక్స్ ఓపెన్ చేశారు కదా, ఆ నెంబర్ చూసుకున్నారు కదా, అతను అందరూ దిగారు. సో వాళ్ళు ఏం చేశారు, నెంబర్స్ వెతుకున్నారు, ఒక నెంబర్ దొరికింది పెట్టి మళ్ళీ వచ్చి వేరే తీసుకోవచ్చుగా. కానీ నేనేమంటున్నా అంటే పెట్టిగా ఫైవ్ నెంబర్స్ ఫినిష్ అవ్వాలి, కానీ నువ్వు ఒకవేళ రాంగ్ ది తీసుకపోయి ఒకవేళ ఆ మనిషి రాంగ్ నెంబర్ పెడితే రాంగ్ అది నువ్వు అదే అదే నేను చెప్పను. వాళ్ళ మళ్ళీ పీక్కూడదు కదా, అక్కడ పెట్టిన మనిషి అంతే ఫిక్స్ కదా. ఎగ్జాంపుల్ రిలీజ్ అయితే ఆయన ఫినిష్ అయిపోయింది బట్ నెంబర్ తప్పు వచ్చింది అనుకో, అది ఫైనల్ కాదు. నువ్వు రాంగ్ అంటావు, నువ్వు ఫినిష్ అయితే అది రైట్ రాంగ్ అని చూసుకుంటావు పర్ఫెక్ట్ గా. రైట్ కాదనుకో రాంగ్ అనుకో రేస్ కంటిన్యూ. నువ్వు రైట్ అయిందా రాంగ్ అని ప్రాపర్ గా చూసుకోవాలి. తను ఎప్పుడు చెప్తే బెటర్ బాక్స్ అనేక చెప్తే బెటర్ బాక్స్ ఫైనల్ 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 అయ్యాక చెప్పాలి. బాక్స్ మీరు చెప్పకూడదు అసలు. బాక్స్ అయిపోయి నెంబర్ తప్పుంది అనుకో రేస్ కంటిన్యూస్. సెకండ్ టైం నేను పెట్టాను అనుకో నాది నెంబర్ తప్పింది అనుకో నెంబర్ తప్పు రేస్ కంటిన్యూస్. నువ్వు వాళ్ళు చెప్తారు ఫినిష్ అని, నువ్వు చూసుకోనే అయిపోయింది అంటే అయిపోయింది లేకపోతే రాంగ్ అని అంటావు. అంతేగాని ఏంటి కరెక్ట్ చెప్పాను అయిపోయింది అంటే అయిపోయింది అంటే ఒకేసారి ఒక సెకండ్ గ్యాప్ లో ఇద్దరు పెట్టి వచ్చి అది గమనించుకోవాలి తప్పన ఎవరు పెట్టారని చెప్పుకోవాలి. బాబీ చెప్తాను ఇది రెండు నిమిషాలు ఇంకిపోతుంది వేడి చేస్తే మనం మనం తినే ముందు పెట్టుకున్నాం అన్ని ఆపి ఆపి దా వచ్చే దాంట్లో పల్లీలు వేస్తే కత్తిలా ఉంటది. అరోహి నేను చూసి కత్తి అని తెలుసా ఇప్పుడు అంటుంది అబ్బాయి. నేను కనుక నేను కనుక అబ్బాయి కూడా ఉంటే అరోహి పెళ్లి చేసుకుంది. నువ్వు సత్య కనుక అబ్బాయి కూడా ఉంటే నేను పెళ్లి చేసుకునేది అంటాను. నువ్వు ఏదన్నా పెట్టుకోరా నేను చూస్తుంటాను అది కరెక్ట్ ఇది అంగా నువ్వే డిసైడ్ చేసావు. లాస్ట్ కి నేనే డిక్లేర్ పెట్టుకో అది వెళ్ళిన తర్వాత తెలుస్తుంది నీకు ఎట్లా ఉంటుంది లోపల. అదే అన్న
సర్చింగ్ రిమైండ్ చేసుకుంటున్నారు ఒకసారి పాయింట్ నెంబర్ వన్ సెకండ్ ఇప్పుడు ఫీల్ అయినా మీకు మణికొండలో ఒక ఇల్లు ఉంది అనుకో వచ్చే చూడు చూడు వచ్చే ఓకేనా ఏమచ్చబాంగు చెప్పను ఇట్లా పోటీదారులు మా అమ్మ నాన్నకి చాయ్ బిస్కోట్ అని రమ్మన్నాడు ఒక బాక్స్ పెట్టలేదు కదా నీకు ఒక తెలుసు అది ఫుల్ ఉండదు నాకు తెలుసు ఎందుకంటే ఇందులో సగం అందులో సగం ఇప్పుడు నువ్వు ఇందులో సగం తీసినంత నీకు ఫుల్ ఎట్లా గుర్తుంటది సగమే కదా నువ్వు చూసింది సో లోపలికి వెళ్ళి సగం సగమే ఉంటుంది లోపలికి అది ఎలా ఉంటుందో తెలియదు ఎలా ఉంది మంచి పని చేశారు స్నానం చేయలేదు ఫుల్ ఉంటుందా ఆఫ్ ఉంటుందా అది మీ ఇష్టం రెడీ ఉన్నారా అది డిసడ్వాంటేజ్ కూడా అవ్వచ్చు రెండు ఉన్నాయి ఒకవేళ కింద పడిపోవడం కూడా డిసడ్వాంటేజ్ అవ్వచ్చు మనకి మీరు రెడీ అంటే చెప్తా వాళ్ళు వచ్చేసారు కదా ఆటోమేటిక్ అక్కడే ఉంటారు కదా ఏదుందో నాకు మాత్రమే తెలుసు కదా నేను వచ్చేస్తా కదా సో నేను తీపించుకోవచ్చు అన్న ఏం తీపిస్తున్నా హాఫ్ ఉంటదమ్మా హాఫ్ కార్ పెట్టేస్తా నెక్స్ట్ హాఫ్ సెకండ్ కి తీయాలి కదా అది నేను ఎప్పుడు చెప్పాలన్నా మీరు వచ్చాక వాళ్ళు ఆల్రెడీ తీసేస్తారు కదా మీరు వచ్చే వరకు లేదు మీరు వచ్చాక ఇక్కడికి వచ్చాక అప్పుడు తీసేస్తారు మీకు మీరు అక్కడ పెట్టి టోటల్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది మీరు అందరు నిలబడితే నేను చెప్పేస్తాను నాకు అనిపించింది నేను చెప్పాను అది కరెక్ట్ రంగా అది వేరే విషయం బజర్ అది జస్ట్ మీరు అక్కడ ఉండండి అని చెప్పడానికి నేను చెప్పలేదు కదా మీరు పెట్టండి అందరు పెట్టండి నేను స్టార్ట్ చెప్పినప్పుడు మీరు చేయండి ఫస్ట్ రూల్స్ చెప్పాలి కదా నేను చెప్పిన తర్వాత అప్పుడు మీరు స్టార్ట్ చెప్తా బజర్ మోగింది కరెక్ట్ నేను చెప్పాలి రూల్స్ చెప్పాలి కదా మీరు అన్ని నేను అదే చెప్పాను నేను చెప్పే వరకు ఆగండి అని ఒక్కసారి మీరు ఎందుకు వచ్చారు లేదన్న నేను చెప్తాను నేను ఒక్కసారి రూల్ చెప్తాను అది పాటించిన తర్వాత అప్పుడు చెప్పండి మీరు ఓకేనా నేను ఒకసారి చెప్తాను సో నేను చెప్తా ఒక్కసారి సపోర్టర్స్ ఇక్కడ ఉండండి వేరే వాళ్ళకి కూర్చోండి అన్న నేను చెప్పి పెట్టుకోవడానికి అదే రూల్ చెప్తా అంటున్నా ఒక రూల్ చెప్పిన తర్వాత మీరు పాటించండి లేదు నేను రూల్ చెప్తానని చెప్పాను అందుకే అది స్టార్ట్ అయిపోయింది మీరు వచ్చి నిలబడండి నేను చెప్తాను రూల్స్ అన్న ఒక్క ఒక్కసారి నేను చెప్పాను వినండి అన్న ఒకసారి మీ ప్లేస్ లో మీరు ఉండండి నేను చెప్తాను ఒక్కసారి గమ్మున ఉండండి ఒక్కసారి గమ్మున ఉండండి అక్క నేను ఒక్కసారి చెప్పేది వినండి నేను చెప్తున్నాను కదా కరెక్ట్ గా నేను చెప్పేది వినండి ఒకసారి ఎందుకు వినట్లేదు నేను చెప్తున్నాను ఏంటంటే ఇద్దరు ఒక్కసారి పెట్టకూడదు అండ్ ఇంకోటి చేతులు కూడా పెట్టకూడదు చేతులు ఎంతలకు ఉండాలి చేతులు అసలు టచ్ అవ్వకూడదు అండ్ ఇంకోటి వచ్చేసి మీరు కీస్ ఒకటే తీయాలి రెండు తీయకూడదు తీసి వచ్చిన తర్వాత మీరు వెళ్తారు కదా ఒకరు
బాగా చూసుకోండి. చూసుకున్న తర్వాత అందులో దిగి అందులో ఫుల్ ఉంటుందా ఆఫ్ ఉంటుందా నాకైతే తెలీదు. ఎలా ఉన్నా మీరు గుర్తు పెట్టుకుంటారు కదా, మీరు చూసారు కదా, దాన్ని బట్టి మీ మైండ్ ఉపయోగించి అక్కడ పెట్టేయండి. వన్స్ మీరు ఒకటి తీసుకెళ్తారా రెండు తీసుకెళ్తారా అది మీ ఇష్టం, కానీ తిరిగి వచ్చి మళ్ళీ బాక్స్ చూడకూడదు. ఒక్కసారి చూసారంటే అది గుర్తుపెట్టుకోవాలి. తీసి ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి కూర్చోవచ్చు, ఓకేనా? మళ్ళీ రాకూడదు. మళ్ళీ తిరిగి వచ్చి చూసుకోవాలని రూల్ ఏం కదన్నా. చెయ్యకూడదు ఉంటుందమ్మా. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్, ఈ బాక్స్ ఓపెన్ అయిపోయింది, వీళ్ళెవరో ఎవరు ఇచ్చిన తర్వాత వెళ్ళి ఇంకొకరికి ఇది. ఇప్పుడు నువ్వు ఇలా పెట్టి పడిపోతున్నప్పుడు నీకు అనిపిస్తుంది కదా, అప్పుడు పెట్టు డైరెక్ట్. ఇలా పెట్టి నువ్వు అందులో పెట్టడానికి వీల్లేదు. సో ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా, నిన్న సపోర్ట్ చేయండి అంతే. నాకు కూడా పెద్ద అంటే ఇంత ఒకటేసారి దిగిపోవాలి. ఆయన చెప్పారు సంచారకులు పోటీదారులు తప్పితే ఎవరు ఉండొద్దు చెప్పినప్పుడు రండి. రెడీ కూర్చున్నారు. అన్ని మొత్తం అంతా నాలుగు వైపులా ఒక నిమిషం. దాన్ని కల్పించాను వాటర్ ని. అన్నా ఇదే నేను చెప్తున్నాను ఒకటేసారి ఇద్దరు ఒకటేసారి ఇద్దరికి పెట్టకూడదు అందులో ఒక్కలే, ఓకేనా? ఓకే పెట్టండి, క్లియర్? మర్చిపోతే వచ్చి చూసుకోండి, మర్చిపోతే వచ్చి చూసుకోండి, మర్చిపోతే వచ్చి చూసుకోండి ఎవరు ఉన్నారో. మీరందరూ ఎక్కడ ఉంటారు అక్కడ కదన్నా, అక్కడ మీరందరూ ఇగో ఇక్కడ ఉండండి. చెప్తా స్టార్ట్ అయిన తర్వాత మీరు వచ్చేయండి. పైన చెప్పే దినండి ఎందుకు అట్లా అరుస్తున్నారు. మీ పని మీరు చేసుకోండి, స్టార్ట్ అనేది వెళ్ళొచ్చు. నేను స్టార్ట్ అయిన తర్వాత వచ్చేస్తారు వాళ్ళు ఆల్రెడీ. అర్థమైందా? ఇదిగో ఇంకోటి ఏంటంటే, ఒక్క నిమిషం ఇంకోటి ఏంటి అంటే అందులో పడిపోతారు కదన్నా, మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తున్నా. అండ్ ఇంకోటి తీసే వాళ్ళు అటు ఉండాలి, కానీ వీళ్ళు పోటీదారులు ఇటు ఉండాలి. అసలు అయితే ఇట్టే ఉంది కాదు. ఇప్పుడు మీరు తీసే తప్ప వెళ్ళి కూర్చోండి, ఫస్ట్ టీ తీసా వాళ్ళు, ఓకేనా? ఒక్కదాని ఉంటే నువ్వు సెకండ్ సార్ తీసుకో, ఇద్దరు ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా.
అంటే ఏది ఒకటి ఓపెన్ అయ్యేంత వరకు నేనే వచ్చాను. అదే నేను చెప్తున్నా, నీ టీఆర్ఎం పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నా. నాకు శ్రీ సత్య గారు ఉన్నారు, నాకు శ్రీ సత్య గారు ఉన్నారు. ఇద్దరు సపోర్టర్స్ అన్నారు కదా.